హాయ్ ఫ్రెండ్స్ నమస్తే టేస్టీ వంటలకి స్వాగతం నేను మీ కవిత ఫ్రెండ్స్ ఇవాళ మన టేస్టీ వంటల్లో ఎంతో టేస్టీగా ఉండే ఆలు బాల్స్ ఎలా చేసుకోవాలో నేర్చేసుకుందాం చేసుకుందాం సరే మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా నేను ఇక్కడ నాలుగు మీడియం సైజ్ బంగాళదుంపలను తీసుకొని ఈ విధంగా ఒక్కొక్క బంగాళదుంపను నాలుగు ముక్కలుగా కట్ చేసి పాత్రలో వేసుకున్నాను ఇప్పుడు అందులో కొద్దిగా సాల్ట్ అలాగే ఆలు ఉడకడానికి సరిపడా వాటర్ వేసి ఉడికించుకోవాలి మీకు కావాలంటే కుక్కర్లో మూడు లేదా నాలుగు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నారంటే చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి చూడండి ఆలు బాగా ఉడికాయి ఇప్పుడు పక్కకు తీసుకొని చల్లారి పెట్టుకొని ఆలుకు పైన ఉండే తొక్క తీసేసి మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఆలు మ్యాషర్ లేదా చేతితో ఎక్కడ గడ్డలు తగలకుండా బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా నలుపుకున్న తర్వాత తరిగిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ మీడియం సైజ్ హోల్స్లో తురుముకున్న ఒక చిన్న సైజ్ క్యారెట్ కొద్దిగా తరిగిన కొత్తిమీర కరివేపాకు బాగా సన్నగా తరిగిన రెండు పచ్చిమిర్చి హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్ రుచికి సరిపడా సాల్ట్ ఇంకా ఐదు లేదా ఆరు స్పూన్లు మైదా పిండి అలాగే నాలుగు లేదా ఐదు స్పూన్లు కాన్ఫ్లవర్ వేసి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మీకు పిండిలు సరిపోక మిశ్రమం కొంచెం జారుగా ఉంది అంటే జారుగా అంటే మరీ జారు కాదండి ఉండలు చేసుకోవడానికి వీలుగా రాకుంటే కొద్దిగా మైదా పిండి కొద్దిగా కార్న్ఫ్లవర్ వేసుకుంటూ ఈ మిశ్రమాన్ని ఉండలు చేసుకోవడానికి వీలుగా వచ్చేంతవరకు కలుపుకోవాలి చూడండి మిశ్రమం ఉండలు చేసుకోవడానికి వీలుగా ఉంది కాకపోతే అంటుకుంటూ ఉంది కదా దీనికోసం మనము రెండు అరచేతులకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం ఆలు మిశ్రమాన్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా చిన్న సైజ్ బాన్స్ లాగా చేసుకోవాలి మీరు ఉల్లిపాయలు మరీ ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే ఆలు మిశ్రమం జారుగా అయిపోతుంది అలాగే ఈ మిశ్రమం అంతటినీ ఒకేసారి బాల్స్ చేసుకోండి ఎందుకంటే మనం దీంట్లో ఉల్లిపాయలు వేసాం కదా సో మిశ్రమం జారుగా అయిపోతుంది కాబట్టి ఒకేసారి అన్ని బాల్స్ని రౌండ్గా చేసి పెట్టుకుని తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఆలు మిశ్రమాన్ని చిన్న సైజ్ బాల్స్ లాగా చేసుకోవాలి మరీ పెద్దవి చేసుకోకండి ఎందుకంటే మనం ఫ్రై చేసుకున్నప్పుడు పైన త్వరగా వేగిపోయే లోపల పిండి పచ్చగా ఉంటుంది ఇప్పుడు కడాయిలో డీప్ సార్ ఇప్పుడు ఆయిల్ వేసి మీడియంగా వేట్ చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలు బాల్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో కేర్ఫుల్గా వేసుకోవాలి వీటిని మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి వీటిని వేసిన వెంటనే కదపకుండా కాసేపు తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఆలూ బాల్స్ని మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇన్ కేస్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పైన త్వరగా వేగిపోయి లోపల పిండి పచ్చిగా ఉంటుంది అలాగే లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఆయిల్ అంతా పీల్చేస్తుంది సో మీడియం ఫ్లేమ్ లోనే కంటిన్యూస్గా అటు ఇటు తిప్పుకుంటూ వీటిని మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి లైట్గా కలర్ చేంజ్ అవుతూ ఉన్నాయి ఇంకొంచెంగా ఫ్రై అవ్వాలి అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి చూడండి ఆలూ బాల్స్ బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి ఇప్పుడు వీటిని మనం ఆయిల్ నుంచి తీసి పక్కన పెట్టుకుందాం ఇవేమి ఎక్కువ ఆయిల్ని పీల్చవండి సో హ్యాపీగా తినేయచ్చు ఆలూ బాల్స్ని కెచప్తో తిన్నాం అనుకోండి సూపర్గా ఉంటాయి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అంతే ఫ్రెండ్స్ చూసారు కదా ఆలూతో సింపుల్గా స్నాక్ని ఎలా చేసుకోవాలో మీకు ఈ ఆలూ బాల్స్ నచ్చాయా నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి ఇంకా పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక్కసారి క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటప్పుడు వీడియోని చూసేయచ్చు థ్యాంక్ యూ